ఐపీఎల్లో మరో కీలక మ్యాచ్కి ఉప్పల్ స్టేడియం వేదికైంది. రాత్రి 7:30 గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ జట్లు మొదటిసారి తలపడుతున్నాయి. ఇప్పటివరకు ఇరు జట్లు 18 సార్లు తలపడితే చెరో 9 మ్యాచ్ల్లో గెలిచాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో రాజస్థాన్ ఉండగా 5వ స్థానంలో ఉంది. ఇప్పటికే స్టేడియం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. 2800 మంది పోలీసులు, 360 సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఇక మ్యాచ్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్లో అందిస్తారు. సదానందం, స్టేడియం దగ్గర ఫ్యాన్స్ హడావిడి ఎలా ఉంది? అనిల్, మరి కాసేపట్లో మరో హై వోల్టేజ్ మ్యాచ్ ఉప్పల్లో జరగనుంది. ఇటు పాయింట్స్ టేబుల్లో టాప్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్, అలాగే పాయింట్స్ టేబుల్లో 5th ప్లేస్లో ఉన్న ఇటు ఎస్ఆర్హెచ్ టీం మరి కాసేపట్లో, అంటే ఎగ్జాక్ట్లీ 7:30కి మరో మ్యాచ్ ఇక్కడ జరగబోతుంది. సో ఇంకా 3 అవర్స్కు పైన టైం ఉన్నా కూడా ఫ్యాన్స్ ఆల్రెడీ వచ్చేసి లైన్లో నిలబడ్డారు. సో హైదరాబాద్లో ఇటు హీట్ మనకు, ఇటు ఎండలు ఎంత ఉన్నాయో మనకు తెలుస్తున్నాయి, అయినా కూడా ఆ ఎండలను లెక్క చేయకుండా ఇది మధ్యాహ్నం 2 గంటల నుంచే ఇక్కడికి ఫ్యాన్స్ అంతా కూడా వచ్చి లైన్లో నిలబడుతున్నారు. సో ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నిలబడే వాళ్ళంతా కూడా ఎంత ఎర్లీగా వచ్చి లైన్లో నిలబడితే వాళ్ళంతా దగ్గర నుంచి ఇటు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఫేవరెట్ ప్లేయర్స్ని చూడొచ్చు అంటూ కూడా వీళ్ళంతా ఇక్కడికి దగ్గరికి వచ్చి చూడొచ్చు అనే యాంగిల్తో వీళ్ళంతా కూడా ముందుగానే వచ్చేసి ఇక్కడ క్యూలో నిలబడుతున్నారు. సో మధ్యాహ్నం 2 గంటల నుంచి వీళ్ళంతా క్యూలో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ మ్యాచ్ స్టార్ట్ అవ్వకంటే 3 అవర్స్ ముందు, అంటే 4:30 నుంచి ఇక్కడ గేట్స్ ఓపెన్ చేసి వాళ్ళందరినీ కూడా లోపలికి అలౌ చేస్తామని ఇటు పోలీసులు చెప్తున్నారు. ఇక మ్యాచ్ చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్ కీలకం కానుంది. సో ఇప్పటివరకు హైదరాబాద్లో జరిగిన 3 మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్లు గెలిచింది, ఒక ఆర్సీబీతో మాత్రమే ఓడిపోయింది. సో మొదటగా ఇటు ఐపీఎల్ ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు మొదటగా ఎస్ఆర్హెచ్కి అంత ఫ్యాన్ బేస్ లేదు, కానీ ఎస్ఆర్హెచ్ ఆట తీరు చూసిన తర్వాత ఫ్యాన్స్ ఇంకా పెరిగిపోతూ ఉన్నారు. మొదటి 2 మ్యాచ్ల్లో అటు సిఎస్కే తోటి కానీ, ఆ తర్వాత ముంబైతో 2 మ్యాచ్ జరిగినప్పుడు మనకు అన్ని కూడా ఎల్లో జెర్సీస్ అలాగే బ్లూ జెర్సీస్ కనబడ్డాయి. కానీ ఇప్పుడు మాత్రం ఫ్యాన్ బేస్ పెరిగి మనకు ఎక్కడ చూసినా ఆరెంజ్ ఆర్మీ ఆరెంజ్ జెర్సీసే కనబడుతున్నాయి. సో ఫ్యాన్స్ అంతా కూడా లైన్లో నిలబడి ఇటు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. సో మొదటగా చూస్తే ఎస్ఆర్హెచ్ఏ కాకుండా ఇతర ఫ్రాంచైజీ ఇతర టీమ్స్ ఫ్యాన్స్ ఉన్నా కూడా ఇప్పుడు ఈ మధ్య మాత్రం ఫ్రాంచైజీస్ ఇటు ఈ ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ ఈ ఫ్యాన్స్ పెరిగి ఎక్కువగా ఇప్పుడు ప్రస్తుతానికి మనకు కనబడే వాళ్ళంతా కూడా ఎస్ఆర్హెచ్ సపోర్టర్స్ అని చెప్పుకోవచ్చు. సో మ్యాచ్ కంటే 3 గంటల ముందు నుంచే ఇక్కడ హడావిడి చేస్తున్నారు. బ్రదర్, ఎక్కడ నుంచి వచ్చావు? మరి హైదరాబాద్. ఏంది, ఎస్ఆర్హెచ్ ఫ్యానా? ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ సార్. ఎట్లుండబోతుంది మ్యాచ్, ఏమనుకుంటున్నావు? ఇవాళ ఎస్ఆర్హెచ్ డే పక్కా. అంతేనా? ఎట్లా చెప్తున్నావు? ఆర్ఆర్ కూడా టాప్ టేబుల్ లో ఉంది. ఎంత టేబుల్ ఉన్నా ఇవాళ హోమ్ గ్రౌండ్ పక్కా ఎస్ఆర్హెచ్. సో లాస్ట్ మ్యాచ్ లో అంత బాగా పర్ఫార్మెన్స్ చేయలేదు ఎస్ఆర్హెచ్ టీమ్. ఇక ఇవాళ చేస్తే చూడరు మీరు కూడా, ఇక అంతే, ఇక చేసేది ఏం లేదు. ఇవాళ హెడ్ హెడ్ వలకూడదు ఇక ఒక్కొక్కరిది ఫిక్స్. ఇక ఇంకా మిగతా బౌలింగ్ కూడా మొన్న అంత అనిపించలేదు, ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్ లో 200 దాటిచ్చింది ఆపోనెంట్ టీమ్. సో ఈ రోజు ఎట్లా ఉండబోతుందని నువ్వు అనుకుంటున్నావు? ఇవాళ 300 కొడతారని నేను అనుకుంటున్నా. ఎండ ఇంతగానం ఎండ కొడుతుంది, ముందే వచ్చి ఉన్నారు, ఎండ కొడతలేదా మీకు? ఎండ కొట్టినా ఏం కొట్టినా ఫ్యాన్ అంటే ఫ్యాన్ చేసేది. సో బ్రదర్, మీరు ఎక్కడి నుంచి? వరంగల్. ఇంత ఎండ కొడుతుంది, ముందే వచ్చి మధ్యాహ్నం వచ్చి ఉన్నారు, మ్యాచ్ 7:30 కదా. మ్యాచ్ ఎప్పుడైనా కానీ మరి ఎస్ఆర్హెచ్ అభిమానం అట్లా ఉంటుంది మనకి. ఎండ కొట్టలేదా మీకు? ఎండ కొట్టినా ఎస్ఆర్హెచ్ కోసం ఏదైనా. ఇక లంచ్ చేసి రాసలం, లంచ్ చేసే వచ్చినాం, ఇక కూసోవాలి కదా. సో మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు? మ్యాచ్ ఎస్ఆర్హెచ్ కి సో టఫ్ ఉంటది అనిపిస్తుంది. రాజస్థాన్ రాయల్స్ కూడా బాగా ఆడుతుంది. సో ఇట్స్ ఎ క్రూషియల్ ఫర్ ఎస్ఆర్హెచ్. సార్, మీరు ముందుకు రండి. ఇంత మంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ లో మీరు ఒక్కరు ఆర్ఆర్ ఫ్యాన్ కనబడుతున్నారు. సార్ చెప్పండి, ఏమంటారు? నేను ఆర్ఆర్ ఫ్యాన్ కాదు, జెర్సీ దొరకలే అక్కడ. ఇండియన్ జెర్సీ లేదు, కమిన్స్ క్లాస్ అనే ఉంది. ఇండియన్ వాళ్ళే ఎవరే పెట్టట్లేదు నేమ్స్. సో నాకు ఫారెనర్లో పెట్టుకోవడం ఇష్టం లేక ఇది ఇండియన్ తీసుకున్నాను. జైస్వాల్. జైస్వాల్ ఫ్యానా? లేదు, ఇండియా ఫ్యాన్. భువనేశ్వర్ది వాళ్ళు ఎవరు దొరకలేదు జెర్సీ? పెట్టట్లేదు, మీరు వాళ్ళని అడగండి, పోయి చెప్పండి, ఇండియా వాళ్ళే పెట్టమని. మీరు చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి? వరంగల్ అందరూ ఒకటే. సో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నా మ్యాచ్? మ్యాచ్ రసోత్తరంగా ఉంటుంది. ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ అంటే మరి ఇది క్రూషియల్ మ్యాచే, రసోత్తరంగా ఉంటుంది.
బ్రదర్ మీరు ఎక్కడ నుంచి? ఇక్కడ హైదరాబాద్. ఎస్ఆర్ఎస్ ఫ్యాన్ బ్రో. ఇంతమంది ఎప్పుడైనా చూసినా మ్యాచ్? గ్రౌండ్ లో టెస్ట్ మ్యాచ్ వచ్చినాం. ఇది మళ్ళీ ఐపీఎల్ ఫస్ట్ టైం కాలేజ్ మానేసి వస్తున్నాం. ఇప్పుడు సమ్మర్ కదా, హాలిడేస్ లేవా మీకు? బీటెక్ కదా బ్రో, మాది బీటెక్ నడుస్తుంది. కాలేజ్ అదే బంక్ బంకే మళ్ళా బంకే బ్రో. ఇంట్లో చెప్పినావా బంక్ కొట్టినా? ఇంట్లో తెలుసు బ్రో, ఇంట్లో తెలుసు. టికెట్లు ఎట్లా దొరికినాయి? ఆన్లైన్? ఆన్లైన్ బ్రో, పేటిఎం. పేటిఎం చాలా మందికి దొరకలేమంటున్నారు కదా టికెట్లు, మీకు బాగానే దొరికినాయి? అంటే క్యూలో జాయిన్ అవ్వాలి, స్టార్టింగ్ ఫస్ట్ నుంచి క్యూలో జాయిన్ అయినా దొరికాయి బ్రో మాకు. అట్లా దొరికాయి. ఓకే, అంతా మీ ఫ్రెండ్స్ అంతా వచ్చిరా గ్యాంగ్? అంతే బ్రో, కజిన్స్. మీరు చెప్పండి, సో ఏమనుకుంటున్నావు మ్యాచ్ చేయాలా, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నావు? ఎవరి ఫ్యాన్ మీరు? చూస్తున్నాం కదా, సో ఎక్కువగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్సే కనబడుతున్నారు మాకు. మనకి ఇక్కడ చూసిన వాళ్ళంతా వీళ్ళంతా కూడా ఈరోజు పక్కా, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ కి కీలక మ్యాచ్ కాబట్టి ఈరోజు ఎలాగైనా పక్కా గెలవాల్సిన మ్యాచ్. ఎందుకంటే పాయింట్స్ టేబుల్స్ లో 5th ప్లేస్ లో ఉంది. ఒకవేళ టాప్ 4 లో ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే టాప్ 4 లో ఉండాలి, అలాగే గెలవాల్సిన మ్యాచ్ కాబట్టి వీళ్ళంతా కూడా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా కూడా ఇవాళ మ్యాచ్ గెలవాలని కోరుకుంటున్నారు. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, చెప్పండి మేడం ఎక్కడి నుంచి మీరు? చెప్పండి చెప్పండి. ఎస్, మనం చూస్తున్నాం చాలా మంది ఫ్యాన్స్ ఇక్కడికి అయితే ప్రస్తుతానికి అయితే చేరుకుంటున్నారు. ఇక మరోవైపు మరి కాసేపట్లో అంటే ఎగ్జాక్ట్లీ 4:30 వీళ్ళందరినీ కూడా లోపలికి అలో చేస్తారు. ఇక దీనికి సంబంధించి, మ్యాచ్కి సంబంధించి పోలీసులు కూడా ఇటు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. బందోబస్తుకు సంబంధించి కూడా 2800 మంది పోలీసులతోటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇక మరోవైపు ఇటు మ్యాచ్ చూడడానికి వచ్చే వాళ్ళు ఎవరు కూడా కేవలం ఒక మొబైల్ ఫోన్ వాలెట్ తప్ప మిగతా వస్తువులు ఏవి కూడా లోపలికి అలో చేయబోమని చెప్తున్నారు. ఇటు పవర్ బ్యాంక్స్ కానీ, లేకపోతే చార్జర్స్ కానీ, ఇతరత్ర హెల్మెట్స్ కానీ, ఏ వస్తువులు కూడా లోపలికి అలో చేయం కాబట్టి కేవలం ఇటు మొబైల్ ఫోను వాలెట్ మాత్రమే తీసుకొని రావాలని చెప్తున్నారు. ఇక మరోవైపు లాస్ట్ మ్యాచ్లో కొంతమంది లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్యాన్స్ పేపర్ బెలూన్స్ లోపలికి ఎగిరేయడము, ఇటు దీంతోపాటు కొంతమంది కొన్ని పొలిటికల్ పార్టీకి సంబంధించిన జెండాలు తీసుకురావడం, అట్లాంటి యాక్టివిటీస్ జరిగాయి కాబట్టి సో అట్లాంటివి ఈసారి జరగకుండా పూర్తి సెక్యూరిటీ చేస్తున్నాము. అలాగే లోపల ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కవర్ అయ్యేలాగా మొత్తం 360 సీసీ కెమెరాలు పెట్టేసి ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి మానిటర్ చేస్తున్నామని కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు అనిల్.